మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను మహిళలకు అందిస్తోందని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలియజేశారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం పిసినికాడు నుండి గురువారం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత 4వ విడత ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు 5,60.49 కోట్ల రూపాయల మొత్తాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారులకు కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించగా, అందుకనుగుణంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి వీక్షించే విధంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు 4 దఫాల్లో మహిళల సమగ్రాభివృద్ధి కోసం 75,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడానికై వైఎస్ఆర్ చేయూత పథకం అమలు చేస్తున్నారని తెలిపారు. 2020 ఆగస్టు 12న ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చేయూత పథకం ప్రారంభించి జిల్లాలో మొదటి విడతగా 95,171 మంది లబ్ధిదారులకు 178.45 కోట్ల రూపాయలు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 2వ విడతలో 99,267 మంది లబ్ధిదారులకు 186.13 కోట్ల రూపాయలు, 3వ విడతలో 111,408 మంది లబ్ధిదారులకు 208.89 కోట్ల రూపాయలు జమ చేశారని, ప్రస్తుతం 4వ విడతలో భాగంగా జిల్లాలో అర్హులైన 112,436 మంది లబ్ధిదారులకు 210.82 కోట్ల రూపాయలు జమ చేశారని వివరించారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను మహిళలకు అందిస్తోందని, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని, వారి వ్యాపార పెట్టుబడిగా ఉపయోగంతో మహిళా సాధికారత సాధించాలని పిలుపునిచ్చారు. కాగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా మొత్తం 112,436 మంది మహిళలకు 210.82 కోట్ల రూపాయలు లబ్ధి కలిగిందని వివరించారు. అనంతరం వైఎస్ఆర్ చేయూత 4వ విడత 210.82 కోట్ల రూపాయల మెగా చెక్కును లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ జ్యోతి, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉపయోగించుకుని ప్రతి మహిళ కూడా వాళ్ళ యొక్క అవకాశాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లాల్సిందిగా ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం, అంటే బేటీ బచావో బేటీ పడావో అనే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఇవాళ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. మహిళా సాధికారత వైపు వెళ్లే విధంగా కూడా కార్యక్రమాలను జరుగుతున్నాయి కాబట్టి ఇందులో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ యొక్క మహిళా ఉద్యోగులను గౌరవించుకుంటూ వాళ్ళ యొక్క ఆరోగ్యపరమైన విషయాల గురించి కానీ వాళ్ళ యొక్క వృత్తిపరమైన విషయాల్లో కానీ ఏ విధమైన వచ్చింది, ఇది 2 సార్లు వచ్చింది, ఇది 3వ విడత మాకు వస్తున్నది. వైఎస్ఆర్ నుంచి నేను పండ్ల వ్యాపారం చేస్తున్నాను, దాంట్లో ఇంకా వచ్చినాక ఎక్కువగా అభివృద్ధి చేసుకొని ఇంకా మరీ పిల్లలను చదివేసుకుంటూ ఆ డబ్బులతో నేను ఇంకా డెవలప్ చేయాలని అనుకుంటున్నాను. ఇది 3వ విడత పడతా, అది మళ్ళీ పడిన తర్వాత కూడా నేను ఇంకా పండ్ల వ్యాపారం ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకున్నాను. జై జగన్.